ఆల్కారా వాటర్ సొల్యూషన్ సొల్యూషన్ ఫర్ హార్డ్ వాటర్ ప్రాబ్లెమ్ కాంట్రాక్ట్ నైన్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఒంటరిగా పోటీ చేస్తే జనసేన నలభై స్థానాల్లో గెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు జనసేన సి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓవరాల్గా పొత్తు అనేది ఎలా ఉండబోతోంది కూటమికి సంబంధించి కార్యాచరణని అయితే ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు అయితే ఏపీలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కూటమిని పొత్తుల్ని ఎలా చూస్తుంది మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సిపి లీడర్ హనుమంత్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి నమస్తే అండి సో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు అంటున్నారు అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మనం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కూటమి అభ్యర్థులందరినీ గెలిపించండి ఆ గెలిపించాల్సిన బాధ్యత కూడా జనసేన కార్యకర్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది అంతకుముందు అన్న హయాంలో రెండు వేల తొమ్మిదిలో నుంచి పార్టీ పెట్టాడు అప్పటి నుంచి లీడర్గా ఉన్నాడు ఒక పార్టీ విధి విధానాలు ఏంటో అతనికి ఇంకా తెలియదు తెలుసుకోవాలనే ఆలోచన లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంతసేపున చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే అని చెప్తా ఉంటాడు రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గది దింపి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తేవడము మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అధికారంలోకి తీసుకొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అంటే నేను చొక్కా పట్టుకొని అడుగుతాను నాది పూజి అని చెప్పావు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నావా పొద్దున అంటావు మధ్యాహ్నం రైతులతో రాజధాని రైతులతో పెరుగు పెరుగుబూ తింటావు రాత్రికి పోయి మటన్ బిర్యానీ చంద్రబాబు నాయుడు గారింట్లో తింటావు ఇది నీ ఆలోచన విధానం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని చంద్రబాబు నాయుడు గారి ముసుగులో ఒక ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని ప్రకారం ప్రతిపక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి రెండు మాటలని ప్రత్యక్షంగా పోటీ చేశావు దాదాపు ఎన్ని స్థానం నూట ముప్పై స్థానాలు నూట డెబ్బై ఐదు ఉంటే నూట ముప్పై స్థానాల్లో పోటీ చేశావు ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయి నీకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల యాభై వేలు తొమ్మిది లక్షల యాభై వేలు పది లక్షలు ఓట్లు వచ్చాయి నువ్వు చెప్పే అభిమానుల సంఖ్య ఏంటి నువ్వు చేసే ఆలోచనలేంటి నిజంగా ఇప్పుడు ఏదైతే అంటున్నావో నలభై సీట్లు గెలుస్తామంటే ఎవరన్నా గెలుస్తామన్న సీట్లు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగించడానికి వాళ్ళు ఇచ్చే పదహైదు సీట్లలో పోటీ చేస్తారా మేడం నేను అంటున్నా కూటమి అధికారంలోకి రావాలని అంటున్నావు నలభై సీట్లు గెలిస్తే వాళ్ళు డెబ్బై ఎనభై గెలిస్తే మీరే కదా అధికారంలోకి వచ్చేది అని అంటే మీరు చెప్పే మాటలు అబద్ధాలు జనసేన నాయకులు కార్యకర్తలు ఏదైతే నిన్ను నమ్మడం లేదు కాబట్టి నువ్వేదైతే ఒక ఒక వర్గం నాయకునిగా లేకుంటే ఒక కులం నాయకునిగా ఏదైతే చెప్తున్నావో ఆ కులం ఓట్లు సాలిడ్గా తెలుగుదేశం పార్టీకి పడవని నువ్వే చెప్పావు గతంలో రాజమండ్రి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కమ్మలకు కాపులు వ్యతిరేకం కాదని తెలియచెప్పడం చెప్పడం కోసమే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నా అని నువ్వే చెప్పావు అదే సభలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు వచ్చారు కాపులకు రాజ్యాధికారం తీసుకురావాలి అందుకే ఒంటరిగా పోటీ చేస్తున్నా అని నువ్వే చెప్పావు మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నావు అదే కాపులు నువ్వు చెప్పిన మాటలు నమ్మరు కాబట్టి వాళ్ళని నమ్మించాలని ఈరోజు నలభై స్థానాల్లో మనం ఒంటరిగా పోటీ చేస్తే నలభై స్థానాల్లో గెలిచినా పదహైదు స్థానాల్లో పోటీ చేస్తున్నాం పదహైదు స్థానాల్లో గెలిచేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఏమని అడుగుతున్నావంటే నీ యొక్క కపట నాటకాలన్నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు నీ వెంట నడిచే వాళ్ళు కూడా నేను నమ్మే పరిస్థితి లేదు ఆ నమ్మకం కోసమే ఏమంటున్నాడు మూడో వంతు ప్రభుత్వంలో మూడవ వంతు మినిస్టర్లు కావాలా ప్రభుత్వం అయ్యా నువ్వు అడిగిన ఇలా నువ్వు నలభై సీట్లలో గెలుస్తా అంటే నలభై సీట్లలో చంద్రబాబు నాయుడుని అడిగి నలభై సీట్లలో నాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి నేను ఒంటరిగా పోటీ చేస్తాను నలభై సీట్లలో గెలుస్తాను అంటే నాకు తెలిసి పండితులైనటువంటి రాజకీయ నాయకులు చెప్పేది నలభై సీట్లలో గెలిస్తే ఇంకొక ఇరవై ఐదు సీట్లు ముప్పై సీట్లు అడుగుతారు ఎవరైనా గెలిచే స్థానాలు లేకుంటే దగ్గర దగ్గర ఉన్నట్టు నలభై సీట్లు గెలిచే అవకాశాలు ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉండి కూడా పదహైదు సీట్లకు పదహారు సీట్లకు ఒప్పుకుంటున్నావు అంటే అవుతున్నారు ఎందుకు అది రాష్ట్ర ప్రజలకు వివరించాలా నువ్వు గతంలో ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు అవసరమైతే అవసరం తిరిగిన తర్వాత సైకిల్ దించేస్తాడు అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు ఇసుక మాఫియా చేశాడు లిక్కర్ మాఫియా చేశాడు అన్ని భూ భూదందాలు చేశాడు ఇవన్నీ చెప్పింది నువ్వే కదా వైజాగ్ను ఆక్రమించుకుంది చంద్రబాబు నాయుడు గారని చెప్పింది నువ్వే కదా అయన్న పాత్రుడు ఏదైతే మినిస్టర్లుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ కొట్లాడుకున్నారు కదా దానికన్నీ నువ్వే కదా ప్రత్యక్ష సాక్షివి మరి నీ ఇప్పుడు అదే అవినీతిలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఎందుకు వెళ్తున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు వివరించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అశ్వేద్వేషాలు నీకున్నాయనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకంటే పాపం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాలిడ్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుందని నువ్వు దాన్ని విభజించాలని నువ్వు పోటీ చేశావు ఆ రోజు ఏం చెప్పావు నాకు తెలిసి ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రానియకుండా అని అంటున్నావంటే నువ్వు ప్రతిపక్ష నేత అని చెప్పొచ్చు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న నువ్వు మరో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానియను ఇది శాసనం అన్నావంటే ఏంటి నీ ఆలోచన నీ ఆలోచన విధానం ఏంటి అంటున్నా నువ్వు చెప్పావు పార్టీ పెట్టేది ఏం చెప్పావు నేను అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తాను కాపులకు రాజ్యాధికారం తీసుకొస్తానంటాను కాపులకు రాజ్యాధికారం ఎక్కడికి వస్తుంది నువ్వు చెప్పే కాపులకు రా కాపులను చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి నువ్వు పని పూనుకున్నావు అయితే ఇప్పుడు త్యాగాలు చేయబోతున్నటువంటి కార్యకర్తలు జనసేన లీడర్లకి ఇంకొక పిలుపుని ఇస్తున్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చేటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు ఆర్ఎల్స్ నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్లకి మనకి ప్రయారిటీ ఇస్తారు మనకు ప్రథమ స్థానం ఇస్తారు త్యాగానికి సిద్ధపడండి మేడం పార్టీకి ఇరవై ముప్పై సీట్లు కేటాయించారు మళ్ళా లాస్ట్కు ఎలక్షన్ల ముందరకు వచ్చా పదకొండో పన్నెండో కేటాయించాడు దాంట్లో కూడా ఐదారు చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ ఫ్రెండ్లీ కంటెస్ట్ అని మళ్ళీ అక్కడ కూడా బీ ఫామ్లు ఇచ్చి పోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్ముతారు అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఫుల్ ఉద్ద వ్యాఘ్రము ఒక బంగారు కడియం పెట్టుకొని ఈ బంగారు కడియం ఇస్తారా నా దగ్గర నుంచి తీసుకోదురా అని బంగారు కొడియం కోసం ఆశపడితే చంపేస్తుందని అని చెప్పారు అలాగే చంద పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ప్యాకేజ్ వస్తుంది కాబట్టి ఆయనకేం పెద్ద ఇబ్బంది లే ఆయనకు అధికారం కోసం ఇంకోటి అవసరం లేదు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడితే వాళ్ళ యొక్క ఓట్లను అమ్ముకొని డబ్బు డబ్బు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎలా ఏ విధంగా నమ్మరో ఏదో ఒక విధంగా చెప్పాలని ఈయన కూడా ఒక బంగారు కడియం పెట్టుకొని చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే రేపు అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తావు ఎలా వస్తారు అధికారంలోకి నువ్వు అడిగిన సీట్లు ఇవ్వడం లేదు నలభై సీట్లు అడిగితే నలభై సీట్లు ఇవ్వడంలే నీకు నువ్వే నువ్వే చెప్తావు ఏం చెప్తావు అందుకే చంద్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు అందుకే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటినీయలే అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వండి అనేది అందులో పాటుగా అంతకు ముందు కూడా నేను సీఎం అవుతే అనే మాట ఇప్పుడు సీట్ల షేరింగ్ దగ్గర ఇంత కాంప్రమైజ్ అవుతున్నప్పుడు పవర్ షేరింగ్ ముచ్చట అసలే ఉండదు కదా ఉండదు కదా ఉండదు మేడం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారనే విషయం పవన్ చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైలుకెళ్తే ఆ జైలుకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటూ చంద్రబాబుతో నేను కలిసి పోటీ చేస్తాను అన్నప్పుడే జైలుకెళ్ళక ముందు ఏం చెప్పావు జైలుకెళ్ళి లోపలికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఏం మాట్లాడావో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉంటారు మేడం నే మనం మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు ప్రతి ఒక్కదానికి కన్సల్టెడ్గా ఉంటే తప్ప అంటే రెండు ఒకటైతే తప్ప నమ్ముతారు తప్ప లేకుంటే నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఏదైతే అన్ని సర్వేలలో దేశంలో భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పీఎం అవుతారని చెప్తున్నారో అన్ని సర్వేలలోనే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సీట్లు ఎంపీ సీట్లు దాదాపు నూట నలభై నుంచి నూట యాభై సీట్లు అసెంబ్లీ సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు మూడు వందల ముప్పై సీట్లు వస్తాయని ఏ విధంగా చెప్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే విషయం చెప్తున్నారు అని అంటే రాష్ట్రపజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు ఒక ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే మమ్మల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు ఇంకా తీసుకొచ్చేదానికి ఆయన ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నాడనే విషయాన్ని నమ్మారు కాబట్టి ఏదైతే ఆయన ఇచ్చిన మాటలను నమ్మారు కాబట్టి ఇచ్చిన మాటలను నెరవేర్చారు ఏదైతే కాంప్రమైజ్ కాకుండా కరోనా కాలం రెండు సంవత్సరాలు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన నవరత్నాలను పూర్తి చేస్తూ ఇవ్వని అంశం ఏదైతే ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేయడం హాస్పిటల్ని అభివృద్ధి చేయడం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం విద్యా వ్యవస్థను సమూల మార్పులు తీసుకొని వచ్చి ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఏదైతే చదువుతున్నారో అదే చదువుతో పేదవారి పిల్లలు కూడా చదవాలి నేను ఇచ్చే ఆస్తి ఒక కుటుంబ పెద్దగా ఈ రాష్ట్ర తండ్రి స్థానంలో ఉన్నటువంటి నేను నా పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటంటే నిజమైన విద్యను నాణ్యమైన విద్యను అందించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నారు గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు విద్యను ప్రభుత్వ బాధ్యత కాదంటే ప్రభుత్వ బాధ్యతని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల ఆరోగ్యం కోసం ఉద్యానం సమస్యను ఏదైతే ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందిస్తూ అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఇదంతా వీళ్ళు ప్రతిపక్షాలు కనపడడం లేదా వీళ్ళకంటున్నా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు ఈ ఈ రాష్ట్రంలో ఉండే గ్రామ సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుకరించాలని అనుకుంటున్నాయి అంటే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పనిచేసినట్టు కదా భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా వాలంటీర్ వ్యవస్థను గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారా అయితే రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఇవన్నీ కాకుండా వీటికి మించి బియాండ్ ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా ఉన్నాయా ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఏం మీద అశ్వేద్వేషాలు ఉన్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మా రెండు పార్టీలు కలిస్తే తప్ప అన్నో ఇన్ని పోటీ ఇవ్వగలము లేకుంటే నుంచి తప్పుకోవాల్సిందే అనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి ఏదో ఒక రకంగా మా ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలా ఆ విధంగా నమ్మించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు కాదు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే రాష్ట్ర ప్రయోజనాలు కాదని అంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటూ బీజేపీ పార్టీని తిడితే ధర్మ పోరాట దీక్ష అదే బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ తిడితే నవనిర్మాణ దీక్ష ఈ విధంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు పవన్ కళ్యాణ్ అవసరమైతే పవన్ కళ్యాణ్ చాలా సినిమా నటుడు చాలా మంచి నటుడు అని చెప్తాడు రెండు వేల పంతొమ్మిది వరకు సినిమా నటులను నమ్మొద్దని చెప్పింది ఆయనే మరి అదే సినిమా నటులను వెనకలేసుకొని ఎందుకు వస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు వివరించాలి కదా మేము తప్పు చేశామనుకోండి మేడం ఈ రాష్ట్రాన్ని అగదోగతి చేశాము విధ్వంసం చేశామని చెప్తా ఉన్నారు ఏం విధ్వంసం చేశారో చెప్పకుండా ప్రతిరోజు బురదజల్లే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం ఏం చేయడంలా మేము చేసింది చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కాలు కాలు రెగరేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఈ ఐదు సంవత్సరాల్లో మంచి జరిగింది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇంకా మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుకోవని మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాడు సిద్ధాంత సభలో అలా ఒక్క ఒక్క సభన పెట్టుకొని చేసుకున్నారా వాళ్ళు అంటున్నారు ఇప్పటికి కూడా పొత్తులో ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారో తెలుదు చంద్రబాబు నాయుడు గారు నాలుగు స్థానాలు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ ఎనిమిది స్థానాలు ప్రకటిస్తాడు పోటీగా ప్రకటిస్తాడు మళ్ళీ పొత్తులో ఉండమంటాడు మళ్ళీ జనసేన వాళ్ళు మీరు త్యాగాలు చేయాలా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలా అంటాడు ఎలా వేస్తారు మేడం నేనున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మా మా నేత ప్రజలకు మంచి చేస్తా అన్నట్టు నేను సగర్వంగా చెప్పుకొని నేను త్యాగాలకు సిద్ధమవుతా తప్పేం లేదు మా ముఖ్యమంత్రి ఒక చిన్న అవినీతి చేయకుండా దాదాపు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వ అధికారి కూడా అవినీతి చేయనీయకుండా డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు డబ్బులు అందించాడు అది మేము సగర్వంగా చెప్తాం మేము అవినీతి చేయలే అవినీతి లేని ప్రభుత్వాన్ని మేము చెప్పకుండా చేసి చూపించాం ఆచరణలో చేసి చూపించాం అంబేద్కర్ విధానాలను అంబేద్కర్ యొక్క విధి విధానాలను ఆచరణలో పెట్టి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అంబేద్కర్ను వాడుకొని ముఖ్యమంత్రి మీదుగా అభాండాలు వేస్తూ ఉన్నారు అంబేద్కర్ యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కదా ఊరి బయట అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకునేది చంద్రబాబు నాయుడు గారు నడి ఊరులో అంబేద్కర్ విగ్రహాన్ని భారీ విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా ఆయన ఏమేం చేశాడో ఆయన యొక్క జీవిత చరిత్రను అక్కడ సినిమా రూపంలో రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి ఆయన యొక్క ఆలోచనలను కార్యరూపం దాల్చి ఒక ముఖ్యమంత్రిగా నాకు స్థానం అప్పగించినప్పుడు ప్రజలు మనకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఏమేం చేయాలో అవన్నీ చేసి చూపించాడు అది కదా మనం చేయాల్సింది అది చేయకుండా అభండాలు వేస్తారు అయితే ఇక్కడ ఒక క్లారిటీ అనేది కనీసం రాష్ట్ర ప్రజలకు కాదు కార్యకర్తలకైనా చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి పొత్తు అనేది కేవలం టిడిపితో మాత్రమే ఉంటుంది ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసం రెండు పార్టీలు చూస్తారు ఆ క్లారిటీ ఎందుకని ఇవ్వలేకపోతున్నారు కార్యకర్తలు ఎందుకు ప్రశ్నించట్లేదు ఆ మాట ఇలా మేడం కార్యకర్తలను ప్రశ్నించే అవకాశం ఇస్తే కదా ఏ ఎవరున్నా ప్రశ్నిస్తే బయటకుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏమంటారు ఇదే మాట్లాడేది అంటున్నా నన్ను కూడా ప్రశ్నిస్తారు ఏం నన్ను ఎందుకు అలా మాట్లాడుతుంటే మాట్లాడినప్పుడు వాళ్ళ ప్రశ్నకు సమానం చెప్తే కదా వాళ్ళను మనల్ని ఒకరు ప్రశ్నించారనుకోండి మీరు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న ఆరోపణలు ప్రశ్నిస్తే నేను దానికి సమానం చెప్తే కదా ప్రజలకు వివరించేది ప్రజలకు తెలిసేది ఎదుటోళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే క్లారిటీ ఆ క్లారిటీ వచ్చేది కార్యకర్తలు అడిగారు ఏమన్నా నలభై స్థానాల్లో నువ్వు గెలు మనం గెలుస్తామని నువ్వే చెప్తానా పదహైదు స్థానంలో ఎందుకు పోటీ చేయాలని అడిగితే ఏ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్టు జగన్మోహన్ రెడ్డి గారు కోవట్టు అంటే ఏంటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీకు నువ్వే చెప్తావు నలభై స్థానాల్లో గెలుస్తున్నావు అంటావు నువ్వే పదహైదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చే పదహైదు స్థానాల్లో పోటీ చేస్తున్నావు అంటున్నావు ఎక్కడ నీలో క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్లో లోపల క్లారిటీ ఉంది కానీ కార్యకర్తలకు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేడ్ ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నాడు అనే విషయం రాష్ట్ర ప్రజలతో అందరికీ తెలుసు వాళ్ళకు తెలిసినా పాపం జనసేన కార్యకర్తలు వాళ్ళకు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు పాపం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఊడగొడతారనే విషయం చెప్తా ఉన్నాను ఎస్ అండి హనుమంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి